హాయ్ వ్యూవర్స్, 13th week నామినేషన్స్ లో ఉన్న 5 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ ని బట్టి పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక లాస్ట్ వీక్ అయితే వెనస్డే నుంచి ఓటింగ్ అనేది టోటల్గా రివర్స్ అయిపోవడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఒక పోల్లో కనిపిస్తుంది. సో ఈ పోల్ మీకు పెట్టాను ఎగ్జాంపుల్గా. ఇక్కడ సిరి అయితే డేంజర్ జోన్లో ఉంది. సో ఇది ఒక్కటి మాత్రమే ఇలా ఉంది, ఇప్పుడు ఏమన్నా ఓటింగ్ చేంజ్ అవుతుందా అన్న డౌట్ వస్తుంది ఈ పోల్ని చూస్తుంటే. ఇక ఓవరాల్ పర్సంటేజ్ను బట్టి టాప్ 1 ప్లేస్లో 26%తో శ్రీరామచంద్ర ఉన్నాడు. శ్రీరామ్కి తన ఓటింగ్తో పాటు రవి ఫ్యాన్ బేస్ నుంచి కూడా ఓటింగ్ వస్తూ ఉంది. ఇక మానస్ అయితే 24%తో 2nd ప్లేస్లో ఉన్నాడు. ఈరోజు ఆల్మోస్ట్ ఎక్కువ సైడ్స్లో మానసే టాప్ 2 ప్లేస్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక కాజల్ అయితే 22%తో టాప్ 3 ప్లేస్లో ఉంది. ఫస్ట్ డేతో పోల్చుకుంటే నిన్నటి నుంచి కాజల్కి ఓటింగ్ గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంది. ఇక 4th ప్లేస్లో సిరి 21%తో ఉంది. సిరికి షన్ను ఫ్యాన్స్ ఓటింగ్ వస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సిరి వెళ్ళిపోతేనే షన్ను గేమ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ప్రియాంక సింగ్ అయితే 7%తో లీస్ట్లో ఉంది. లాస్ట్ వీక్లానే ఈ వీక్ కూడా ప్రియాంకకి ఈ రోజు నుంచి ఓటింగ్ ఏమైనా పెరుగుతుందో చూడాలి. ఎందుకనంటే ఒకరి మీద ఒకరు పోటీతో ప్రియాంకకి ఓటింగ్ చేయడంతో ప్రియాంక ప్రతి వారం కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇక అదే గానీ జరిగితే పింకీ ప్లేస్లో ఇంకొకరు ఈ వారం కూడా బలికాక తప్పదు. కానీ ఇప్పటికి చూస్తే మాత్రం ఓటింగ్ పోల్స్లో పింకీనే లీస్ట్లో ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.